మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామ సభ సర్పంచ్ రాజురెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సభలో గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు చేపట్టవలసిన అభివృద్ది పనులను గ్రామస్తులకు వివరించారు గ్రామ పంచాయతీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు ఉన్నాయని వాటిని గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఫీజింగం చేయడంతో పారిశుద్ద కార్మికులకు కూడా జీతాలు చెల్లించలేకపోతున్నామని వెంటనే దీన్ని తీసేయాలని కోరారు ఫీజింగ్ తొలగిస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు